విశాఖ రైల్వే జోన్ కావచ్చు, కడప స్టీల్ ఫ్యాక్టరీ కావచ్చు, లేకపోతే దుర్గరాజపట్నం పోర్టు కావచ్చు, విశాఖపట్నం టు చెన్నై కారిడార్ పనులు కావచ్చు, పెట్రోలియం ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నీ యాక్చువల్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో మనకు చేయాల్సిన హక్కు. అది చట్టబద్ధత, చట్టబద్ధత, అది చట్టం. కానీ 14th ఫైనాన్స్ కమిషన్ ఏదో చెప్పిందని దాన్ని సాకు చూపించి మనకు రావాల్సిన ప్రత్యేక హోదా ఏదైతే ఉందో అది ఇవ్వలేమన్నారు. అయితే దానికి సరి సమానంగా అన్నీ ఇస్తామని చాలా క్లియర్గా ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పడం ఆ రోజు ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు. కానీ ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఒక్క పైసా అంటే ఒక్క పైసా కూడా దట్టివ్వాల. అయితే 4 సంవత్సరాలు కేంద్రంతో రిక్వెస్ట్ చేయటం, రీఆర్గనైజేషన్ యాక్ట్లో చేయమంటే చేస్తాం అంటూ సమయం గడిపేయటం, మొన్న బడ్జెట్లో మన జరిగిన బడ్జెట్టే మెయిన్ బడ్జెట్, నెక్స్ట్ రాబోయే బడ్జెట్ మెయిన్ బడ్జెట్ కాదు, ఈ బడ్జెట్లో పెడతారు ఇస్తారని ఎదురు చూసాం, కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా పేరు కూడా పెట్టల. కానీ అదే ఇతర రాష్ట్రాలకి మనకు చట్టంలో ఉన్నాయి, వాళ్ళకి చట్టంలో లేవు. లేనివి ఈరోజు బెంగళూరుకి 17,000 కోట్లు మెట్రోకి ఇచ్చారు, విజయవాడకి విశాఖపట్నంకి మెట్రో రైలు చట్టంలో పెట్టింది. అదేవిధంగా బాంబే టు అహ్మదాబాద్ 100,000 కోట్లు పెట్టారు. అయితే ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని పర్సనల్ కలవటం అడగటం జరిగింది, అయినా బడ్జెట్లో ఒక్కటంటే ఒక్కటి కూడా పెట్టల. పార్లమెంట్ జరిగేటప్పుడు పార్లమెంటు సభ్యులు, తెలుగుదేశం పార్టీ సభ్యులు పార్లమెంట్లో నిరసన వ్యక్తం చేయటం, ఇవన్నీ చేసిన తర్వాత ఫైనాన్స్ మినిస్టరు చాలా క్లియర్గా మేము ప్రత్యేక హోదా ఇవ్వము, మేము ఇచ్చేది ఇంతేని నిక్కచ్చిగా చెప్పటం, చెప్పిన వెంటనే ఆ రోజే ముఖ్యమంత్రి గారు వెంటనే మన మంత్రులను ప్రభుత్వం నుంచి విత్డ్రా కమ్మటం, వెంటనే రిజైన్ చేయటం జరిగింది. ఇవన్నీ దేనికోసం చేశారు? మంత్రులను ఎందుకు రిజైన్ చేయించారు? ఎన్డీఏలో ఉంటూ మంత్రులను రిజైన్ చేసింది ప్రజలందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ. రాష్ట్ర ప్రజలందరూ హర్షించారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా చాలా మంచి పని చేశాడు, రైట్ టైంలో డెసిషన్ తీసుకున్నారు, ఇప్పుడైనా వాళ్ళు కళ్ళు తెరుచుకుని మోడీ మన రాష్ట్రానికి అవి ఇస్తాడని ఆశిస్తామని ప్రతి ఒక్కరూ యాక్చువల్గా ఎదురు చూస్తుండే సమయంలో రాష్ట్ర ప్రజలందరూ నిరసన వ్యక్తం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం మీద. ఈ సమయంలో అనేక రాష్ట్రాలు కూడా ఈరోజు మనకు సపోర్ట్ చేస్తున్నాయి, ఇతర రాష్ట్రాలు వాళ్ళ ఎంపీలు సపోర్ట్ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల ఎంపీలు సపోర్ట్ చేస్తుంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నిన్న మీటింగ్లో కేవలం టార్గెట్ తెలుగుదేశం పార్టీయే, అసలు ఇంకేం లేదు. ఆయన మాటల్లో కంప్లీట్గా తెలుగుదేశం పార్టీ తప్ప ఇంకేం లేదు. అవినీతి అంటాడు, అవినీతి పార్టీ అంటాడు. అసలు ఏం చూసి అవినీతి పార్టీ అంటాడండి? ఈరోజు 2013-14 గణాంకాల ప్రకారం నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్స్ అండ్ రీసెర్చ్ ఇచ్చిన రిపోర్ట్ చదవమనండి ఆయన. ఈ ప్రభుత్వం రాకముందు అవినీతిలో మొదటి స్థానంలో మనం ఉన్నాం ఈ దేశంలో, అట్లాంటిది ఇప్పుడు 13వ స్థానానికి వచ్చాం. అసలు చదివాడు ఆయన? అసలు స్టడీ చేశాడా? ఎవరో రాసిన సినిమా స్క్రిప్ట్ లాగా ఎవరో రాసి స్క్రిప్ట్ని చదవటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన చదవమనండి, నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్స్ అండ్ రీసెర్చ్ స్టడీ 2013-14 గణాంకాలని చదివి మాట్లాడాలి. అవినీతిలో 1వ స్థానంలో కాంగ్రెస్ పాలకులు పరిపాలించినప్పుడు 1వ స్థానంలో ఉన్నదాన్ని ఈరోజు 13వ స్థానాన్ని తీసుకొచ్చారు. ఎలా తీసుకొచ్చారు ముఖ్యమంత్రి గారు తెలుసా? టెక్నాలజీని ఉపయోగించారు. పెన్షన్స్ని ఎంతో చక్కగా బయోమెట్రిక్స్ ఈరోజు రాష్ట్రంలో 50 లక్షల మంది ప్రజలకు ఇస్తున్నాం, నేరుగా వాళ్ళ అకౌంట్లో పడుతుంది నేరుగా. గతంలో పెన్షన్స్ ఎవరు తీసుకున్నారండి? ఎవరు తీసుకున్నారో తెలీదు, చచ్చిపోయిన వాళ్ళు తీసుకున్నారు, చచ్చిపోయిన వాళ్ళు కూడా పెన్షన్స్ తీసుకున్నారు. కానీ ఈరోజు బయోమెట్రిక్స్ బతికున్న వాళ్ళు బయోమెట్రిక్స్ వేస్తేనే పెన్షన్స్ వస్తున్నాయి. ఇసుక మాఫియా అంటారు,
అసలు ఏంటంటే ఆయన ఏం మాట్లాడతాడు? అసలు ఇసుకని పూర్తిగా ఫ్రీ చేశారు. దానికి ముందు యాక్చువల్గా మెఫ్మా డ్వాక్రా మహిళలకు ఇచ్చారు, 25% షేర్ ఇచ్చారు పేదల నిర్పేదలకి. సరే సక్రమంగా జరగటం లేదు, కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయని టోటల్ ఫ్రీ చేశారు. శాండ్ టోటల్గా ఫ్రీ, ఎవరైనా శాండ్ మాఫియా అంటారు. తర్వాత ఎర్రచందనం స్మగ్లింగ్ ఎవరండి చేసింది? గత ప్రభుత్వంలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసి ఈ రాష్ట్రం యొక్క ఆదాయాన్ని గండి కొడితే ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత దాని స్పెషల్గా డ్రైవ్ పెట్టి విదేశాల్లో ఉండేవాళ్ళు కూడా పట్టుకొచ్చి ఈరోజు దాన్ని రెగ్యులైజ్ చేసి దానివల్ల రాష్ట్రానికి ఇన్కమ్ వచ్చేట్లుగా చేశారు. చేస్తే ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయనకే తెలియదు. అసలు ఎందుకు మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు తెలియదు. అదేవిధంగా ఈరోజు అవినీతిమయం అంటాడు, ఎమ్మెల్యేలందరూ అవినీతిమయం అంటాడు. అంటే రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ అవినీతిమయమేనా? అంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఒక ప్రజానాయకుడిగా మాట్లాడటం అలా కేవలం ఒక సినిమాలో డైలాగ్స్ చెప్పే విధంగా సినిమాగానే ఉంది, కానీ ఇది నిజంగా తమిళనాడులో బీజేపీ ప్రభుత్వం తమిళనాడులో ఏం చేస్తుందో తెలుసు. తమిళనాడు ఎలక్షన్ జరిగితే వాష్డ్ అవుట్, నిన్న వచ్చిన ఎలక్షన్ రిజల్ట్స్ తీసుకుంటే టోటల్ వాష్డ్ అవుట్. ఈరోజు రాష్ట్రం మొత్తం బీజేపీ మీద వ్యతిరేక పవనాలు ఉన్నాయి, వ్యతిరేక పవనాలు ఎంటైర్ కంట్రీ. దానికి నిదర్శనం నిన్నొచ్చిన ఎలక్షన్సే. ఆ రోజు ఎంజీఆర్ కానీ ఎన్టీఆర్ కానీ వాళ్ళు ఆవిర్భావ సభ పెడితే వాళ్ళు ఎలా మాట్లాడారు, నిన్న పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడారు, రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది ప్రజలు గమనిస్తున్నారు. 5 కోట్ల మంది ప్రజలు వాళ్ళందరూ ఒకటి అంటున్నారు, పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడటం మన రాష్ట్ర ప్రజల యొక్క గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నాడు. రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో మనకు రావాల్సిన హక్కులు 18 ఏదైతే ఉన్నాయో అవి సాధించడానికి రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు కావాలని కోరుకుంటుంటే ఆయన సభ పెట్టి అది నొక్కడానికే ప్రయత్నం. అదేవిధంగా మన కన్నుని పొడిచే దుర్మార్గపు ప్రయత్నం చేస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా చేసుకోవాలా, మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవన్నీ చేయటంలో ఆయన ఆయన యొక్క ఆలోచన, ఆయన ఎవరు ప్రోత్సహిస్తున్నారో రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు. లోకేష్ గారిని గురించి మాట్లాడతారు, అసలు ఏందండి అది కూడా ఎవరో అనుకుంటున్నారంట, ఆయన తెలుసు కాదు. ఆయన పూర్తిగా నిక్కచ్చిగా ఏది చెప్పటంలా, ఎవరో అనుకుంటున్నారు, ఎవరో అన్నారు, ఆయనకి సంబంధాలు ఉన్నాయి, ఆయనతో సంబంధం ఇదండి మాట్లాడేది. అంటే అసలు 4 సంవత్సరాలు నువ్వు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక్క మాట అవినీతి గురించి మాట్లాడగానే ఇన్నాళ్ళు ఏం చేసావండి, ఇన్నాళ్ళు ఎక్కడుండేవు చెప్పు, ఎక్కడుండేవు? ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ గొంతు తెరిచి రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో చట్టపరంగా రావాల్సిన అడిగే సమయంలో దాన్ని నీరు కార్చడానికి ఈ పని చేయటం సమంజమా? పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పండి, ఇది సమంజమా? మీరే చెప్పండి. 5 కోట్ల మంది ప్రజలు ఈరోజు యాక్చువల్గా ఒకే గొంతుతో ఈరోజు మాకు రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉండే ఇవ్వండి, ప్రత్యేక హోదా ఇవ్వండి, రైల్వే జోన్ ఇవ్వండి, మెట్రోస్ ఇవ్వండి, మాకు ఓడరేవు ఇవ్వండి, కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వండి అని ఈరోజు రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు ఒకే గొంతుతో ఏకకంఠంతో ఈరోజు కేంద్రాన్ని నిలయిస్తూ సాధించుకునే సమయంలో నువ్వు ఇలా చేయటం న్యాయమేనా? అసలు నీకు సమంజసమేనా? ఇది నిజంగా ఆ సాక్షిలో రాసిన వార్తలు లాంటి ఇంకొకేదో పత్రికలో రాసిన వార్తలు అవి చూసి నువ్వు డయాస్ మీద సినీ డైలాగ్స్ చెప్పటం రాజకీయం వేరు, సినిమా ప్రపంచం వేరు. సినిమా ప్రపంచంలో ఏది చెప్పినా చప్పట్లు కొడతారు, కానీ ఈ రాజకీయంలో ప్రజా జీవితంలో ప్రజలు పూర్తిగా గమనిస్తుంటారు. నిన్న జరిగిన మీరు పెట్టిన సభకి ప్రజలందరూ ఒకటే ఒక మాట అంటున్నారు, 5 కోట్ల మంది ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలందరూ ఏకకంఠంతో ఈరోజు ఒకటే అంటున్నారు, అన్న ప్రజారాజ్యం పెట్టాడు, కాపులందరినీ కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టాడు, తమ్ముడు పార్టీ పెట్టారు, కాపులని ఎవరికి తాకట్టు పెడతారని రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు భయపడుతున్నారు.
అసలు భయభ్రాంతులు అయిపోతున్నారు. అన్న పార్టీ పెట్టి కాపులను తీసుకుపోయి ఈ కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టి 20 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయాడు. కాపులను 20 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయాడు. అదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈరోజు కాపులు పేదలు నిరుపేదలు ఉండాలని 1000 కోట్లు కాపు కార్పొరేషన్కి సంవత్సరానికి ఇచ్చారు. దానివల్ల ఎంతోమంది చిన్న చిన్న వాళ్ళు, చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. విదేశాలకు పోయి చదువుకోవడానికి కాపు కార్పొరేషన్ ద్వారా బెనిఫిట్ జరుగుతుంది. ఐఏఎస్ ఐపీఎస్ లాంటి చదవాలనుకునే వాళ్ళకి కాపు కార్పొరేషన్ ద్వారా ఈరోజు బెనిఫిట్ జరుగుతుంది. ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదువుకునే విద్యార్థులకి కాపు కార్పొరేషన్ ద్వారా బెనిఫిట్ జరుగుతుంది. ఈ విధంగా 1000 కోట్లు ఏ ప్రభుత్వం 1000 కోట్లు ఇచ్చిందో చెప్పానని ఇంతవరకు. అలా ఈరోజు కాపుల కోసంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్న తాకట్టు పెట్టిన కాపులని మళ్ళా పైకి తీసుకురావాలని, 20 సంవత్సరాలు వెనకపోయిన కాపులను ముందుకు తీసుకురావాలని కాపు కార్పొరేషన్ పెట్టాడు. అదేవిధంగా కాపు రిజర్వేషన్కి ఒక కమిటీ వేసి, బీసీ కమిషన్ వేసి, ఒక రిపోర్ట్ మెజారిటీ కమిటీ మెంబర్ల రిపోర్ట్ తీసుకొని అసెంబ్లీలో పెట్టి పాస్ చేసి గవర్నర్ ద్వారా కేంద్రానికి పంపించి కేంద్రంతో ఒత్తిడి తెస్తుంటే ఏం మాట్లాడుతున్నావు, నీకే తెలియదు. ఒకటే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ ఈరోజు ఒక్కటే ఉన్నారు. రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో మనకు రావాల్సినవి సాధించాలని అందరూ ఒకే గొంతుతో ఒకే కంఠంతో ఈరోజు కేంద్రాన్ని నిలదీస్తుంటే నువ్వు ఆ ఉద్యమాన్ని నీరు కార్చడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా నీ పందాన్ని మార్చుకుంటే ప్రజలు క్షమిస్తారు, లేకంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి పట్టిన గతే నీకు కూడా పడుతుంది. అదే, ఎందుకంటే మనకు రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో ఏదైతే రావాలో అవి మన బడ్జెట్ దాకా చూసాం. ఈ బడ్జెట్లో కానీ పెట్టుంటే మేము ఉద్యమం చేసిండేవాళ్ళం కాదు. బడ్జెట్లో పెట్టలేదు కాబట్టి అటు పార్లమెంటు బయట నిరసనలు వ్యక్తం చేసి ఆ ఉద్యమాన్ని ఎంతో జాగ్రత్తగా మన యొక్క హక్కులను సాధించుకునేందుకు ప్రయత్నం చేస్తుంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం దాన్ని నీరు కార్చడానికి ఈరోజు పవన్ కళ్యాణ్ని ఒక పావుగా వాడుకొని చేస్తుంది. ఆయన వాళ్ళ యొక్క వలలో పడిపోయి ఉన్నాడు. అసలు ఆయన సినిమా స్క్రిప్ట్ చదివి డయాసల మీద, రాజకీయ డయాసల మీద చెప్తాడనే దానికి మీరు అడిగిన ప్రశ్నకే ఉదాహరణ నేను చెప్తున్నాను. అమరావతి రాజధానికి ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే 217 చదరపు కిలోమీటర్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నాం, అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ, అందులో 9 నగరాలు ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఉంది, తర్వాత ఫైనాన్షియల్ క్యాపిటల్ ఉంది, తర్వాత ఎడ్యుకేషనల్ క్యాపిటల్ ఉంది, ఎడ్యుకేషనల్ సిటీ ఉంది, హెల్త్ సిటీ ఉంది, ఇండస్ట్రియల్ సిటీ ఉంది, మీడియా సిటీ ఉంది, టూరిజం సిటీ ఉంది, స్పోర్ట్స్ సిటీ ఉంది. ఇలా 9 నగరాలు ఈ యొక్క క్యాపిటల్ సిటీలో ఉన్నాయి. అందులో అడ్మినిస్ట్రేటివ్ సిటీ ఒకటి. అడ్మినిస్ట్రేటివ్ సిటీ అంటే ఎక్కడైతే సెక్రటరియేటు, రాజభవన్, అసెంబ్లీ, హైకోర్టు, వాళ్ళకి సంబంధించిన ఉద్యోగస్తులకి భవనాలు ఉంటాయో దాన్ని యాక్చువల్గా అడ్మినిస్ట్రేటివ్ సిటీ అంటాం. ఆ సిటీకి 1450 ఎకరాలు కావాలని నేనే ఎన్నోసార్లు చెప్పాను. 1450 ఎకరాలు దాంట్లో పెట్టాము, మాస్టర్ ప్లాన్లో పెట్టాము. ముఖ్యమంత్రి గారు చెప్పింది అది, కానీ ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏదైతే ఆయన దాన్ని 1500 ఎకరాలు చాలన్నాడని రాష్ట్ర ప్రజలకు చెప్తున్నారు. నిజంగా తప్పండి పవన్ కళ్యాణ్ గారు, ఇప్పటికైనా కరెక్ట్ చేసుకోండి. ఇప్పుడేకైనా కరెక్ట్ చేసుకుని ప్రజలకు చెప్పండి. మీరు మాస్టర్ ప్లాన్ తెప్పించుకోండి, మాస్టర్ ప్లాన్ చూడండి. మాస్టర్ ప్లాన్లో 1450 ఎకరాలు ఈరోజు అసెంబ్లీకి, హైకోర్టుకి, సెక్రటరియేట్కి, అక్కడ పనిచేసే వాళ్ళకి కావాల్సిన భవనాలకి, నివాస గృహాలకి 1450 ఎకరాలు పెట్టాం. దాన్ని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అమరావతి క్యాపిటల్ సిటీలో 217 చదరపు కిలోమీటర్లని, అందులో 9 నగరాలు ఉంటాయని, ఒక్కొక్క నగరానికి కొంత ఏరియా అలాట్ చేసామని ఇదంతా మీరు స్టడీ చేసి మాట్లాడాలి. కానీ ఒకదాన్ని ఇంకో దానికి వక్రించి అబద్ధాలు చెప్పి ప్రజలకి ఇలా చెప్పడం తప్పు. మీరు ఫర్దర్గా ఎప్పుడన్నా మాట్లాడదలుచుకున్న
పూర్తిగా స్టడీ చేసి చెప్తే ప్రజలు హర్షిస్తారు, లేదంటే చీకొట్టుకుంటారు. సార్ సార్, నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతున్నాడు అని చెప్పి మొన్న జేఎఫ్సీ టైంలో కూడా అన్నారు. ఇప్పుడు సడన్ గా అంటే అందుకని ఈరోజు 4 సంవత్సరాలు ఒక్క మాట అలా తెలుగుదేశం పార్టీ మీద ఆయన మిత్రపక్షంగా వచ్చి అడిగితే కిడ్నీ బాధ్యతలు కానీ ఏదైనా ముఖ్యమంత్రి గారు వెంటనే దాని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ ఏకకంఠంతో ఒకే గొంతుతో కేంద్రం మీద నిరసన వ్యక్తం చేసి పార్లమెంట్లో చేస్తూ అనేక రాష్ట్రాల కూడా ఈరోజు సపోర్ట్ చేస్తూ మన హక్కులు సాధించుకునే సమయంలో దీన్ని నీరు కార్చే ప్రయత్నం చేస్తూ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. అంటే అది ఎప్పుడే అంతకుముందు ఎందుకు చేయకూడదు? ఇప్పుడే మేము నిరసన వ్యక్తం చేసి చేసేటప్పుడైనా చెప్పానండి. అది కాదండి, అసలు విషయం చెప్పండి, మాకు ఫస్ట్ ఆన్సర్ చెప్పానండి. ఈరోజు ఆయన పోయి వైఎస్ఆర్సీపీ పార్టీతో బీజేపీ పార్టీతో చేరి అసలు మాట్లాడ అసలు రాష్ట్ర ప్రజలందరూ అసలు ఒక్కటే, ఎక్కడైనా చర్చ ఇదే, అసలు ఎందుకు ఇలా చేశాడు, ఎందుకు ఈ ఉద్యమాన్ని నీరు గారుస్తున్నారని రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారు. ఉద్యమం అది కాదు, ఉద్యమం పీక్ స్టేజ్కి వచ్చి కేంద్రం మీద ఒత్తిడి చేసే స్టేజ్లో నిన్న ఆయన మాట్లాడిన మాటలు నీరు గార్చడం కదా, ఆయన మాట్లాడిన మాటలు పూర్తిగా నీరు కాల్చడమే. అదొక స్క్రిప్ట్ చదవటమే. నేను చెప్పాను అమరావతి రాజధాని మీరే క్వశ్చన్ వేశారు, 1450 ఎకరాలు పెట్టాం, ఆడొక 9 నగరాలు ఉన్నాయి, అందులో ఇదొక నగరం, అదొక క్యాపిటల్ సిటీ అనే నాలెడ్జ్ కూడా తెలియకుండా మాట్లాడటం. జేఎఫ్సీలో క్లియర్గా ఇంత రావాలి కేంద్రం నుంచి అని చెప్పాడు, ఆయన చెప్పినదే కదా. అంతకుమించి ఏముంది, అది అంతా ఆన్లైన్లో ఉండే ఆయన చెప్పేదే ఉంది, చక్కగా ఆన్లైన్లో ఉండే ఎవరైనా చూసుకోవచ్చు. ఎంతో నిబద్ధత కలిగిన వ్యక్తి, ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నాడు యువకుడు. ఈరోజు నిజం చెప్పాలంటే తన పోర్ట్ఫోలియోలు ఏదైతే ఉన్నాయో 2 పంచాయతీరాజ్ శాఖ కానీ ఐటీ కానీ చాలా 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 చక్కగా సీనియర్ ఎంతో సీనియర్స్ వాళ్ళకంటే కూడా చక్కగా చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఐటీ కంపెనీలు తెచ్చారు, ఎంతోమందికి ఉద్యోగాలు వచ్చేట్టు చేశారు. ఒక హెరిటేజ్ పెద్ద కంపెనీ ఉంటే తన యొక్క వైఫ్కి మదర్కి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి రాజకీయాల్లోకి వచ్చి ఈ రాష్ట్రాన్ని అంటే విడిపోయిన లోటు బడ్జెట్తో విడిపోయిన ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలా, దాంట్లో నా పాత్ర కూడా నేను కూడా దానికి సహాయం చేయాలి. ఈరోజు రాష్ట్రానికి వచ్చి ఎంతో చేస్తూ ఉంటే అక్కడెవరో అనుకున్నారు, ఆయన నేను చూసా ఆయన మాట్లాడి మాట్లాడితే ఎవరో అనుకున్నారంట మాట్లాడుతున్నాడంట. ఏంటండి, ఎవరో దారిని పోయే దాని అంటే అక్కడ అంటున్నాడంట. స్టడీ చేయమనండి, స్టడీ చేసి మాట్లాడమనండి, ప్రూఫ్ చూపించమనండి. ఏమీ లేకుండా స్టాన్ఫోర్డ్లో చదివాడు, చక్కగా హార్డ్ వర్కర్, రోజుకి 24 గంటలు ఈరోజు తండ్రి కంటే ఎక్కువ కష్టపడుతున్నాడు. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. కానీ మొన్నటి వరకు ఒక్క మాట మాట్లాడకుండా ఈరోజు ఒక్కసారి మాట్లాడాడంటే కేవలం ఇది ఒక దురుద్దేశం. రాజకీయ పార్టీ పెట్టుకోమనండి, ఎలక్షన్లో పోటీ చేయమనండి, తప్పులేదు. అంతేగాని తాను పైకి రావటం కోసంగా ఇలా ఈరోజు రీఆర్గనైజేషన్ యాక్ట్ కోసం పోరాడుతున్న రాష్ట్ర ప్రజల యొక్క గొంతు నొక్కటం తప్పండి, అది క్షమించరాంది. 5 కోట్ల మంది ప్రజలు క్షమించరు. 4 సంవత్సరాల తర్వాత అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉద్యమం వచ్చింది, తెలుగుదేశం పార్టీ పార్లమెంట్లో కానీ ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ అందరూ సపోర్ట్ చేశారు. బీజేపీ ఇవ్వనని ఖచ్చిగా ఆయన చెప్పాడు, కానీ మాకు ఇవ్వాల్సిందని రిజైన్ కూడా చేశాము. ఈ రాష్ట్రంలో మొత్తం సెంటిమెంట్గా ప్రతి ఒక్కరూ మాకు ఇవ్వాల్సిందని రోడ్లలోకి వచ్చారు. ఈ సమయంలో దాన్ని నీరు గార్చాలనే ఉద్దేశంతో ఒక పన్నాగం ప్రకారం చేసి నిన్న ఆ మీటింగ్ పెట్టి ఆయన ఒక యూటర్న్ తీసుకొని ఏమీ లేని వాటిని అభూత కల్పన చేసి చెప్పడం జరిగింది.